మా ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడానికి నేను మీకు ట్రై చేస్తా అండ్ ఇది మా టాపిక్ వచ్చేసి పానాసోనిక్ థర్డ్ నుంచి వచ్చేసి ఇది లైట్నింగ్ ప్రాసెసర్ ఏంది ప్రాసెసర్ షార్ట్ ఉంది ఒరిజినల్ ప్రాసెసర్ పానాసోనిక్ బోర్డు ప్రాసెసర్ షార్ట్ ఉంది ఇది ఇన్బుల్ టీగా ఉంది ప్రాసెసర్ అప్పుడు మనకి ఈ ఒరిజినల్ బోర్డు తెప్పించుకొని వేయచ్చు కానీ ఇవి దొరికాయి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం యూనివర్సల్ బోర్డు వేసుకోవాలి యూనివర్సల్ బోర్డు వేసుకోవాలంటే ఏమైంది ఇప్పుడు ప్రతిదీ టీకర్ లేని టీకర్ ఇలాంటిది ఇన్బుల్ టీకర్ ఉంది కాబట్టి ఇన్బుల్ టీకర్ ఉంది కాబట్టి ఇది ప్రాసెస్ షార్ట్ ఉంది కాబట్టి ఇన్బుల్ టీకర్ మనకు ఎలాంటి యూజ్ లేదు ఇలాంటి ఈ బోర్డు తెప్పించినా అవైలబుల్ లేవు బోర్డులు అవైలబుల్ లేవు కాబట్టి మనం యూనివర్సల్ బోర్డు వేసుకోవాల్సి వస్తుంది యూనివర్సల్ బోర్డు వేసుకోవాల్సి వస్తే ఇప్పుడు ఏంటంటే మీకు టీకర్ లేని అనుకో డైరెక్ట్ టీకర్ ఉంది కాబట్టి మీరు వేసుకోవచ్చు మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు కానీ మీకు టీకర్ ఉండదు టీకర్ ఇల్లే ఉంది కాబట్టి మరి డైరెక్ట్ ఓన్లీ టీఎఫ్ తీసే ఉంటాయి ఇలా ఇల్లేమన్నా టీకర్ లేదు కాబట్టి అలాంటప్పుడు మనం ఎల్జీ టీకర్ ఎల్జీ ప్యానల్ ఇది ఎల్జీ ప్యానల్ అప్పుడు మనం ఇది ప్యానల్ నెంబర్ సెర్చ్ చేసేసి మనం ఈ బోర్డు తెప్పించిన టీకర్ తెప్పించిన ఇది టీకర్ తెప్పించి ఉన్న కనెక్షన్ చేయాల్సి వస్తుంది ఇది స్టెప్ బై స్టెప్ చూద్దాం మనకి ఎట్లా తీసుకున్నది ఫస్ట్ థింగ్ మదర్ బోర్డు ఎల్విడిఎస్ కనెక్షన్ తెచ్చుకుందాం టీఎఫ్టీ పెట్టుకున్నాం ఇది ఈ ప్రొసీజర్ ఇన్బుల్ ప్రొసీజర్ అంతా ఈ టీకన్ ప్రొసీజర్ అంతా మొత్తం మదర్ బోర్డ్లే ఉంటుంది కాబట్టి మన ఇది అడిషనల్ తెప్పించుకోవాల్సి వచ్చింది ప్రొసీజర్ అయిపోయింది సెకండ్ ప్రొసీజర్ మళ్ళీ మన లైట్ గ్లోవ్ ఎల్ఈడి గ్లోవ్స్ కానీ ఎల్ఈడి డ్రైవర్ బోర్డు ఇది మాన్యువల్ కనెక్షన్ ఇచ్చాడు మీకు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళు చూడండి ఈ యూనివర్సిటీ అప్లోడ్ చేసుకోవటం అనేది అలా చూడండి మాన్యువల్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చినవి కావాల్సింది ఏంటంటే వీసీసీ సప్లై పిన్ ఒకటి ఆన్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఆన్ ఆఫ్ పిన్ ఒకటి అడ్జస్టేబుల్ ఒకటి అంటే బ్యాక్వర్డ్ అడ్జస్టేబుల్ ఒకటి అండ్ గ్రౌండ్ ఇది డైరెక్ట్ ఇచ్చేస్తున్న పిన్ అండ్ ఎల్ఈడి అవుట్పుట్ ఎల్ఈడి అవుట్పుట్ ఇది ప్లస్ మైనస్ మనకి కరెక్ట్ చూసుకొని మీరు కనెక్షన్ ఇచ్చేసుకోవాలి అండ్ కీప్యాడ్ అనేది కీప్యాడ్ మన ఒరిజినల్ సెన్సర్ ఇచ్చుకోవచ్చు అది మీకు లాస్ట్ చూపెడతాయి ఎట్లా ఇచ్చాను దీనికి కావాల్సింది ఏం లేదు ఐఆర్ సప్లై అంటే రిమోట్ సప్లై ఒకటి రిమోట్ ఇన్పుట్ ఒకటి అండ్ సప్లై పిన్ 3.3 వోల్ట్ ఒకటి గ్రౌండింగ్ ఒకటి అండ్ ఎల్ఈడి గ్లో ఒకటి ఇది నాలుగు ఇస్తే ఈ ఒరిజినల్ సెన్సర్ మీకు వర్క్ చేస్తుంది రిమోట్ కానీ ఓకే అండ్ ఇది లాస్ట్ ఇచ్చారు ఇప్పుడు మాత్రం ఇది దీని కీప్యాడ్తో టెస్ట్ చేసుకుందాం ఓకే అండ్ దీనికి అలా పెట్టుకుందాం పెట్టుకొని ఇప్పుడే దీన్ని అన్ని కంప్లీట్ ప్రొసెస్ కరెక్ట్ చూడండి ఈ ప్రొసెస్ అంతా చేసినా కదా ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకొని చూసుకుందాం ఇదంతా ఈజీ ఓకే ఈ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది మెయిన్ ప్రొసెస్ అంతా దీని సర్వీస్ మోడల్ ఉంటుంది ఇప్పుడు ఆన్ చేసుకుందాం మనం ఫస్ట్ అలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆన్ చేసుకుందాం కొన్ని కొన్ని బర్నింగ్ మోడ్ ఉంటుంది బర్నింగ్ మోడ్ అంటే కలర్ కలర్ ఇట్లా టచ్చుకుంటా పోతుంది అది కూడా ఎట్లా ఆన్ చేసుకోవాలని ఎట్లా ప్రొసీజర్ అనేది మీకు ఆ పాత వీడియోలో పెట్టినా అవి వెళ్ళి చూడండి ఓకే డైరెక్ట్ ఆన్ అయింది కదా ఓకే ఈ మిర్రరింగ్ కూడా ఏం లేదు మిర్రర్ ప్రాబ్లం ఏం లేదు ఏం లేదు ఇప్పుడు మీకు ఏంటంటే పిక్చర్ మొత్తం డిమ్ అవుతుంది చూడండి ఇలా పెన్ డ్రైవ్ పెట్టుకున్నాం క్లారిటీ కోసం మీకు పెన్ డ్రైవ్ పెడుతున్నా పిక్చర్ గురించి పిక్చర్ చాలా డిమ్ ఉంది పిక్చర్ అనేది ఇది కామన్ రేరుగా వస్తుంది ప్రాబ్లం రేరుగా ఉంటుంది ఈ సర్వీస్ మోడల్లో ఇది ఎట్లానే చూద్దాం సర్వీస్ మోడల్ ఇది మెనూలా మెనూ కొద్ది బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఏం డౌన్ చేసినా మీకు ఏమైనా తెలియదు
ఇది ఎలాంటి సింటమ్స్ మీకు తెలియదు రాదు కాబట్టి సర్వీస్ మోడ్ ఉంటుంది ప్రాబ్లం ఈ మిర్రరింగ్ కానీ బర్నింగ్ మోడ్ కానీ రిసొల్యూషన్ కోడ్ ప్రతిది ఏదైనా కానీ స్టార్టింగ్ ప్రొసీజర్ ఇప్పుడు ఇది వీళ్ళు డైరెక్ట్ టచ్ చేసింది కాబట్టి దీనికి ఎలాంటిది అవసరం లేదు ఇప్పుడు మనకు కావాల్సింది అంటే పిక్చర్ బయటనే తిరగాలి అంటే ఎక్కడ చూడండి ఇన్పుట్ 208 కొన్ని గంటల మెను 1147 ఇన్పుట్ 2580 ఇట్లా ఇది ఇన్పుట్ 208 దీని సర్వీస్ మోడ్ ఓకే మీరు చూడండి ఇక్కడ చూడండి సర్వీస్ మోడ్ ఓపెన్ చేయడానికి చాలా ప్రొసీజర్ ఉంటుందండి ఒక్కొక్క బోర్డు ఒక తీరుగా ప్యానల్ సెట్టింగ్ వెళ్ళేసి ఎల్ఈడిఎస్ కన్వర్ట్ కన్వర్టర్ ఏడే ఉంది చూడు బెటర్ తిరిగింది చూడరా అండ్ ఫస్ట్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి జనరల్ సెట్టింగ్ పోయి బ్యాక్లైట్ మోడ్ దీన్ని డౌన్ చేసుకోవాలి మినిమం ఒక 30% డౌన్ చేసుకోవాలి ఇది ఫస్ట్ ప్రొసీజర్ డౌన్ చేసుకున్నాను ఇది ఎందుకు డౌన్ చేసుకోవాలంటే బ్యాక్లైట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లైఫ్ వస్తుంది బ్యాక్లైట్ లెవెల్ బ్యాక్లైట్ అనే స్ట్రిప్స్ బాగా లైఫ్ వస్తాయి కాబట్టి ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు నేను ఒకటి చేసుకోవాలి ఓకే ఫీచర్ బయటనే జరిగింది చూడండి క్లారిటీ వస్తుంది ఫీచర్ క్లారిటీ వస్తుంది ఓకే ఇది మెయిన్ ప్రొసీజర్ ఇది ఇప్పుడు చూసి కనెక్షన్ చూసారు కదా ఇట్లా కనెక్షన్ చూసుకోవాలి చూసి టోటల్ ప్రొసీజర్ చూసారు కదా ఇప్పుడు మనం ప్రాబ్లం ఏంటంటే ఇన్గోల్ టీకా ఉంటే యూనివర్సల్ బోర్డ్ తీసుకోవాలి అనేది మన ప్రాబ్లం కాబట్టి ఇట్లా టీకా నేర్పించుకోవాల్సి ఉంటుంది టీకా నేర్పించుకొని యూనివర్సల్ బోర్డ్ వేసుకోవాలి ఓకేనా ఇది ఎల్జీ టీకా కాబట్టి మనం తెప్పడం జరిగింది వేసుకోవడం జరిగింది ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను మీకు క్లియర్ చేస్తాను ఓకేనా మన ఛానల్ కన్నా కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికి వీడియో లింక్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే లాస్ట్ ఏంటంటే ఈ సెన్సర్ కనెక్షన్ కూడా మీకు ఎట్లా వచ్చిందో మీకు ప్రీవియస్ వీడియో చెప్పిన తీసుకోండి కొంచెం ఇది లాంగ్ వీడియో ఇది కొంచెం టైం పడుతుంది తీసుకోవడానికి అందుకే నేను చెప్తాను ఇది ఓన్లీ డైరెక్ట్ కావాల్సిన ఐఆర్ అండ్ 3.3 వోల్ట్ గ్రౌండింగ్ అండ్ ఎల్ఈడి రెడ్ లైట్ ఎల్ఈడికి ఇచ్చేస్తే అయిపోతుంది అంతే కనెక్ట్ అయిపోతుంది ఇట్లా ఈ మదర్ బోర్డు ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ